ప్రభునందు ప్రేమన దేవుని వారలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనములు తెలియచేయుచున్నానండి. మరి చిన్ని ప్రార్థనతో వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, నాయనా నీ పాదములకు వందనములు చెల్లిస్తుంటున్నామయ్యా. ఈ మహాకృపను బట్టి నాయన నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆయుష్ను ఆరోగ్యాన్ని మాకు దయచేసి తండ్రి, మరి దినమున నాయన ఈ సాయంకాలంలో తండ్రి, మరి నీ కుమారుని ఇంటి దగ్గర తండ్రి, మేము నీ మాటలు ఆలోచించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనములు. అలాగే నైనా వాక్యాన్ని ధ్యానించబోతుండగా తండ్రి, సమయోచితమైన మంచి జ్ఞానమును మాకు ప్రసాదించండి. అలాగే వింటున్న మేమందరము కూడా నైనా నీ మాటల పట్ల ఆసక్తి ఆలోచన కలిగి నీ మాటల వినులాగిన కృప చూపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కొద్ది మా ప్రార్థన అడిగి వేడుకొని చుట్టాం మా తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రేమన దేవుని వారలారా, మరి ఈరోజు కొన్ని మంచి మాటలను బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. మన చేతిలో ఉన్నటువంటి బైబిలు సామాన్యమైనది అనుకుంటే చాలా పొరపాటండి. మన చేతిలో ఉన్నటువంటి బైబిలు సామాన్యమైనది కాదండి, అత్యంత విలువైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఒక రోజుతో వింటే వచ్చేవి కాదు, ఒక సంవత్సరం లేదా 10 సంవత్సరాలు వింటే నాకు బైబిల్ వచ్చేసింది అనుకుంటే పొరపాటండి. ఎంత తవ్వుకుంటే అంత ఎక్కువగా వస్తుంటాయండి బైబిల్లో నుంచి. అలాంటి నిధిగా ఒక బైబిల్ మనకు కనబడుతుందండి. అలాంటి గొప్ప నిధిని మనం కలిగి ఉండటం అన్నది మనకు కలిగినటువంటి మన జీవితంలో మనకు కలిగినటువంటి గొప్ప భాగ్యం ప్రేమణ దేవుని వారలరా. అలాంటి భాగ్యాన్ని ఈ తరంలో దేవుడు మనకు దయచేశాడు. అందుకని దేవునికి కృతజ్ఞులుగా మనం ఎల్లప్పుడూ కూడా బ్రతుకుతూ మన జీవితాన్ని దేవునికి సమర్పిస్తూ ఉండాలి. అలాంటి బైబిల్లో నుంచి కొన్ని అమూల్యమైనటువంటి మాటలను మనం ఆలోచించాలి ప్రేమణ దేవుని వారలరా. వాక్యం అన్నది ఎంత విలువైందో మనం అర్థం చేసుకుంటేనే మన జీవితాలు అంత చక్కగా ఈ జీవితంలో మలుచుకుంటాం. వాక్యం అన్నది పైపైనే మనం అర్థం చేసుకున్నట్లయితే మన జీవితాలు ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్టుగా మన జీవితాలు ఉండిపోతాయి. వాక్యం యొక్క విలువను ప్రతిరోజు మనం అర్థం చేసుకుంటేనే మన జీవితంలో మార్పు అన్నది వస్తుంది. శారీరకంగా మనం ఆహారం ప్రతిరోజు తీసుకుంటేనే ఎంత ఆరోగ్యంగా అయితే ఉంటామో, అలాగే ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం ధ్యానించటం వల్ల, ప్రతిరోజు వాక్యాన్ని మనం నేర్చుకోవటం వల్ల, ప్రతిరోజు వాక్యాన్ని మనం ఆలోచించటం వల్ల మన ఆత్మీయ జీవితం అన్నది అంత మెరుగుపడుతుంది అని ముందుగా మనం తెలుసుకోవాలి ప్రేమైన దేవుని వారలారా. వాక్యం అన్నది ఇంత గొప్పదిగా ఉన్నప్పుడు, అది మన చేతిలో ఉండటం అన్నది అలా ఉన్నప్పుడు కూడా, అలా మన చేతిలో ఉండగా కూడా మనం దాన్ని పరిశీలించకపోవటం, దాన్ని పరిశోధనాత్మకంగా దాన్ని చూడకపోవటం, ఏదో మత పుస్తకంగా దాన్ని చూస్తూ ఏదో కొన్ని మాటలు జ్ఞానపు మాటలు ఉన్నాయి అని మాత్రం ఆలోచిస్తే మాత్రం మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం ప్రేమణ దేవుని వాళ్ళారు. కనుక బైబిల్లో నుంచి కొన్ని మాటలను మనం ఆలోచిద్దాం ప్రేమణ దేవుని వాళ్ళారు. ఒక మాట దావీదు గారు ఒక మాట రాస్తున్నారు, ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథం 39:3 చదువుకుందామండి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. దావీదు గారు ఒక మాట అంటున్నారండి. ఏమంటున్నారు? నా గుండె నాలో మండుచుండెను అంటున్నాడు. నా గుండె నాలో మండుచుండెను అంటే మంట అనగానే మనకు తెలిసిన మంట అనుకుంటే పొరపాటండి. ఇక్కడ మంట అనగానే మనం పొయ్యి వెలిగించి వంట చేసుకునేటటువంటి మంట అనుకుంటే మాత్రం పొరపాటు. నిజంగా అలా అనుకుంటే కనుక దావీదు గారు మాట్లాడుతున్నప్పుడు నిజంగా గుండెలో మంట అనేది ఉంటే ఆయన నిజంగా బ్రతుకుతాడా? శారీరకంగా బ్రతకలేడండి. కానీ ఇక్కడ మంట అనగానే మనం అనుకునే మంటను తీసుకుంటే పొరపాటు అవుతుంది. ఒకసారి ఆలోచిద్దామండి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అంటున్నాను. అంటే వాక్యాన్ని ఆలోచిస్తుంటే, దేవుని మాటలను ధ్యానిస్తుంటే ఏం జరుగుతుందంటే ఆయనకి ఆయన గుండెలో మంట పుడుతుంది అంటున్నాడు. నిజంగానండి, వాక్యం మనం వింటున్నప్పుడు కానీ, వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా మనకు అలా నొప్పిగా మంటగా అనిపించిందండి? ఎవరైనా బాగా తిట్టారనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది? చాలా మంట రేగుతుంటుంది, అవునా? కానీ వాక్యం వింటున్నప్పుడు ఎలా ఉంటుంది? చల్లగా హాయిగా వినసొంపుగా నిద్ర వచ్చే విధంగా ఉంటుంది. అంటే జోల పాట పాడుతున్నట్టుగా ఉంటుంది.
అలాంటప్పుడు వాక్యం మనకు అర్థమవుతుందా చెప్పండి. ఒక దావీదు గారు, మహాభక్తుడైనటువంటి దావీదు గారు రాస్తున్నాడని ఏమంటున్నాడు, నేను ధ్యానించుచుండగా నాలో మంట పుట్టెను. మంట పుట్టి ఏమంటున్నాడు, నేను నోరారా పలికి తిని. అంటే వాక్యం అన్నది మనం ఆలోచిస్తున్నప్పుడు మనకేం కలగాలి, మంట పుట్టాలి, బాధ అన్నది మనలో కలగాలి, మనలో స్పందన అనేది రావాలి. కానీ జోలపాట పాడుతున్నట్టుగా మన వాక్యాన్ని స్వీకరిస్తే మాత్రం ఎప్పుడు కూడా మనకు బైబిల్ అన్నది అర్థం కాదు ప్రేమైన దేవుని వారలారా. అయితే వాక్యాన్ని అక్షరారూపంగా చూస్తే ఎప్పుడు కూడా వాక్యం అన్నది అర్థం కాదు, అక్షరాలను చూస్తే మాత్రం అర్థం కాదు. ఆ అక్షరాల వెనక ఉన్నటువంటి దేవుని మనస్సును మనం అర్థం చేసుకోగలిగితేనే వాక్యం అన్నది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అక్షర రూపంతో చూస్తే మనకు అర్థం కాదు. ఇప్పుడు అక్షర రూపంలో మనం చూసాం ఏమని, మంట అన్నారు. మంటను మంటగా చూస్తే మనకు అర్థమవుతుందా వాక్యం అన్నది, ఆ భావన, దావీదు గారి యొక్క భావన మనకు అర్థమవుతుందా, ఆయన ఆలోచన మనకు అర్థం కాదు, ఆయన మాటలు మనకు అర్థం కావు. కానీ ఆ మాటల వెనక ఉన్నటువంటి భావాన్ని మనం తీసుకుంటేనే వాక్యం అన్నది చక్కగా మనకు అర్థమవుతుంది ప్రేమైన దేవుని వాళ్ళరు. అంటే వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు అక్షరాలను కాదు దాని వెనక భావాన్ని తీసుకోవాలన్నది మనకు అర్థమవుతుంది. కానీ బైబిల్ను చదివే వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది దేవుణ్ణి నిందించటానికో వాక్యాన్ని తప్పులు పట్టడానికో చదువుకుంటున్న వాళ్ళు కొందరైతే, ఏదో దేవుడు కదా కాసేపు చదువుకుంటే మనకు మంచి జరుగుతుంది అని చదివే వాళ్ళు మరికొందరు ప్రేమైన దేవుని వాళ్ళరు. అంటే మనకేదో మన జీవితంలో బైబిల్ చదువుకుంటే కాసేపు తృప్తిగా ఉంటుంది అనేవారు కొంతమంది అండి. అంటే బైబిల్ కాసేపు చదువుకుంటే ఆ రోజంతా కూడా చాలా మనకు కలిసి వస్తుంది అనుకునే వాళ్ళు కొందరు, బాగుంటుంది ఆ రోజంతా మనకు చక్కగా హాయిగా మనం ఉంటాం నెమ్మదిగా మనం ఉంటాం అనుకునే వాళ్ళు మరికొందరు అండి. కానీ వాక్యం అన్నది మనం ఆలోచిస్తుంటే, వాక్యం అన్నది మనకు అర్థమవుతే ఒక దావీ లాంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది ప్రేమైన దేవుని వాళ్ళారు. ఒక దావీదు గారు లాంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు కూడా భూమిదకి వచ్చినప్పుడు ఒక మంచి మాటను ఉపయోగించారండి, అది కూడా చూద్దామండి. లూకాసు వార్త 12:49 అండి, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇది వరకే రగులు కొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఏమంటున్నాడండి యేసుక్రీస్తు వారు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇది వరకే రగులు కొని మండవలనని నేనెంతో కోరుచున్నాను. అంటే యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు వారి కోరిక ఏంటంట, మంట వేసాడంట, మంట పెట్టడానికి వచ్చాడంట, ఆ మంట కాస్త రగులుకోవాలి అంటున్నాడండి. నిజంగా మనం అనుకునే మంటని ఇక్కడ అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది, చాలామంది దీన్ని అపార్థం చేసుకుని ఈ మాటను ఇలాంటి మంట పెట్టడానికి వచ్చానని ఆయనే తన స్వయాన తన మాటలో చెబుతున్నారు కదా, అలాంటి యేసుక్రీస్తును మరి నమ్మటం ఏంటి, దేవుడిగా పూజించటం ఏంటి అని అనేవారు కూడా చాలామంది ఉన్నారు ప్రేమని దేవుని వారిలో. అంటే వాక్యం అన్నది అక్షర రూపంలో చూస్తే మనం ఎప్పుడు కూడా మనకు అర్థం కాదు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అక్షర రూపం కాకుండా దాని భావాన్ని తీసుకుంటేనే వాక్యం అన్నది చాలా చక్కగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం ప్రేమని దేవుని వారిలారా, ఇక్కడ ఏమంటున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అన్నాడు. ఆ అగ్ని ఇదివరకే రగులు కొని మండవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటాడు. యేసుక్రీస్తు వారు తన బోధలలో అనేక ఉపమానాలు చెప్పాడండి. యేసుక్రీస్తు వారు తన బోధ చేస్తున్నప్పుడు అనేక ఉపమానాలు చెప్పాడు. అలా ఉపమానాలు లేకుండా ఏ మాటలు కూడా నేను బోధించలేదని కూడా యేసుక్రీస్తు వారు చెప్తాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దామండి, మత్తయి సువార్త 13:35 చదువుకుందాం. ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నింటిని జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను, ఉపమానము లేక వారికేమీయూ బోధింపలేదు. అంటే యేసుక్రీస్తు వారు తన మాటలను చెప్పేటప్పుడు ఈ ప్రపంచానికి అర్థం చేయించాలన్న ప్రయత్నంలో యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారంట, ఉపమానాలను తీసుకొని చెప్పారంట. ఉపమానం అంటే ఎగ్జాంపుల్స్. అంటే యేసుక్రీస్తు వారు తన మాటల్ని అర్థం చేయించేటందుకు కనపడని పరలోకం గురించి చెప్పే ముందు కనిపించేటటువంటి వస్తువులను, కనిపించేటటువంటి మనము కళ్ళ ముందున్నటువంటి అనేకమైనటువంటి వాటిని తీసుకొని ఉపమాన భావాలుగా యేసుక్రీస్తు వారికి బోధించాడండి. అందుకే పులిసిన పిండిని గురించి మనం చూస్తాం. ద్రాక్ష తోట అంటాడు,
నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటి, పోలికలు, పోలుస్తున్నారు, ఉపమాన రీతిగా చెప్తున్నాడు. అంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు గురించి కానీ, ఆయన తండ్రి యొక్క ప్రేమను గురించి కానీ, పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ వివరించటానికి యేసుక్రీస్తు మన కళ్ళ ముందు ఉన్నటువంటి అనేక విషయాలను గుర్తు చేస్తూ చెప్పాడండి. అందుకే పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఏంటంటే ఒంటే సూది బెజ్జముల దూరుట సులువు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో దూరుట దుర్లభము. అంటే అంటే ఇది ఎంత కష్టమో మనకు తెలుసు. మన కళ్ళ ముందు ఉన్నటువంటి సూదిలో నుంచి, సూది బెజ్జములో నుంచి ఒంట దూరటం అన్నది ఎంత కష్టమైనటువంటి పనో మనకు తెలుసు. కానీ అదైనా సులువేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళటం అన్నది అసంభవము అని చెప్పేశాడండి. అంటే పరలోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులను పోల్చటానికి, ఎన్నో విషయాలు ఈ లోకంలో కనిపించేటటువంటి విషయాలతో పోల్చి చెప్పాడండి. అలాగే ఇంకొక మాట చెప్తాడు, తండ్రి యొక్క ప్రేమను తెలియచేయటానికి ఒక ఉదాహరణ చెప్తాడు. ఏంటి, తప్పిపోయిన కుమారుడు ఒక ఉపమాన భావాన్ని చెప్తాడు. తండ్రి తప్పిపోయినటువంటి కుమారుడు అని మనం చాలాసార్లు వినే ఉన్నాం. అంటే తండ్రి యొక్క ప్రేమను చెప్పటానికి ఒక విషయాన్ని చెప్పాడు, అలాగే పరలోకంలో ఉన్న పరిస్థితులు చెప్పటానికి, దేవుడి యొక్క ఉద్దేశాన్ని తెలియచేయటానికి ఇలా రకరకాలుగా ఎన్నో ఉపమాన భావాలతో యేసుక్రీస్తు వారు తన మాటల్ని ప్రపంచానికి తెలియచేయటం అన్నది మనం గమనిస్తాం. ప్రేమను దేవుని వాళ్ళ సువార్త పుస్తకాలన్నింటిలో కూడాను, అంటే ఏం చేసైనా సరే ఈ పరలోకమందున్నటువంటి దేవుని సంగతులకు ఈ సమాజానికి తెలియచేయాలి అన్నది యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన. ఆలోచన ప్రకారంగానే ఎన్నో విషయాలను చెప్పాడు, ఈ లోకమందు తెలియజేశాడని. అలా తెలియజేసిన తర్వాత ఆ మాటల్లో ఒక మాటగానే ఈ మాట ఏమంటున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులు కొని మండవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటాడు. అంటే ఇంతకు మంట అంటే ఏంటి, ఏం వేయవచ్చాడు ఆయన, ఏం చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు అని మనం ఆలోచిస్తే మంట అనగానే మంట అనుకుంటే మన పొరపాటు అండి. వాక్యాన్ని కొన్ని విషయాలతో పోల్చాడు, కొన్ని సందర్భాలతో పోల్చాడు. ఒకసారి చూద్దామండి ఆ మాట కూడా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఏమంటున్నాడండి ఇక్కడ, నా మాట అగ్ని వంటిది కాదా. అంటే దేవుని మాటను దేనితో పోలుస్తున్నాడు, అగ్నితో పోలుస్తున్నాడండి. తర్వాత అదే మాటను ఇంకేమంటున్నాడు, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. అంటే అదే దేవుని మాటను బండతో పోలుస్తున్నాడు, సుత్తెతో పోలుస్తున్నాడు, తర్వాత అగ్నితో పోలుస్తున్నాడు. ఇక కొన్ని పత్రికల్లోకి వచ్చేస్తే, పౌలు గారి పత్రికల్లోకి వచ్చేస్తే ఏమంటాడు, వాక్యమును పాలను అంటాడు. అంటే ఈ వాక్యాన్ని మనకు అర్థం చేసుకోవటానికి రకరకాల పోలికలు అనేది మనకు చెప్పాడండి. అంటే వాక్యము అగ్ని వంటిది, రైటే, అవునా, వాక్యం అగ్ని వంటిది అన్నా కరెక్టే, వాక్యము సుత్తె వంటిది అన్నా కరెక్టే, వాక్యము పాల వంటిది అన్నా కూడా కరెక్టే. కానీ ఈ మూడింటిని కూడా ఏ సందర్భంలో ఏది అవసరమో దాన్ని తీసుకోవాలి. చాకలివాని సబ్బు వంటిది అని కూడా అంటాడండి. అంటే వాక్యం అన్నది మన జీవితాన్ని సరిచేసేది, మన జీవితాన్ని శుభ్రపరిచేది అని ఒకసారి మాట్లాడతాడంటే, వాక్యము మనలో పనిచేసే విధానం చెప్తున్నాడు. అదే వాక్యాన్ని మనం స్వీకరించటం వలన మనలో పాపపు జీవితాన్ని తుడిచివేసి మన జీవితాన్ని సరిచేసేదిగా చెప్తాడండి. అలాగే పాల వంటిది అంటాడు. అంటే ఒక శిశువు ఎదగటానికి ఉపయోగపడేది పాలు, అలాగే దేవునిలో మన జీవితం అన్నది ఎదగటానికి వాక్యం అనే పాలను అపేక్షించుడి అంటాడు. అంటే రకరకాలుగా వాక్యాన్ని పోలుస్తూ వస్తున్నాడని. అంటే వాక్యానికి ఇన్ని గుణాలున్నాయంటే అవునండి, ఆ వాక్యాన్ని మనం చక్కగా స్వీకరించినప్పుడు మనలో సబ్బులా పనిచేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి అపరిశుభ్రతను శుద్ధి చేసుకోవటానికి మనం ఎలాంటి సబ్బు వాడితే సరిపోతుంది అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలు ట్రై చేస్తూ ఉంటారండి. ఒకటి సరిపోదా, ఈ స్మెల్ సరిగా లేదని కొందరు, ఆ కలర్ సరిగా లేదని కొందరు మార్చేస్తూ ఉంటారు. అంటే శరీర శుభ్రత విషయంలో ఎంత కేర్ మనం తీసుకుంటున్నామో అంతకంటే మరీ ఎక్కువగా ఆత్మీయ జీవితం శుభ్రపడటానికి మనం ఆలోచించాలి. కానీ ఆత్మీయ జీవితం విషయంలో శుభ్రపడటం అన్నది ఆలోచిస్తారు ఎవరైనా,
లేదండి, అది ఆలోచించట్లేదండి. అంటే ఎవరు చెప్పినా ఏది చెప్పినా వాక్యమే అనుకుంటున్నారు, వింటున్నారే తప్ప నేను వింటున్నటువంటి వాక్యం అనేది నన్ను శుద్ధి చేసేదిగా ఉందా, లేదా నన్ను పరలోకానికి నడిపించేదిగా ఉందా, నరకానికి నడిపించేదిగా ఉందా అని ఆలోచించేవారు ఈరోజు కరువయ్యారండి. కల్తీ పాలు ఎలాగైతే మనకి సమాజంలో దొరుకుతున్నాయో నేడు, అలాగే పాలల్లో కల్తీ ఎలా ఉందో బోధలో కూడా ఈరోజు చాలా కల్తీ బోధలు ఈరోజు సమాజంలో మనకు తెలుసు. అంటే కల్తీ పాలు ఉన్నాయి కదా అన్నంత మాత్రాన కల్తీ బోధ లేదు అనుకుంటే పొరపాటు. అంటే కల్తీ బోధ ఉంది అని మనం అర్థమైనప్పుడు కల్తీ పాలు అన్నప్పుడు కల్తీ పాలు అని చెప్పేసి అలాగే తీసేసుకుంటామండి. ఇక మనకు మంచి పాలు దొరుకుతాయి అన్నప్పుడు తీసుకుంటామా? ఇక మంచి పాలు దొరకవు, ఇది తప్ప ఇంకేమీ లేదన్నప్పుడు గత్యంతరం లేక తీసుకుంటాం. కానీ వాక్య విషయంలో మాత్రం అలా ఎప్పుడు కూడా మనం స్వీకరించకూడదు. ప్రేమైన దేవుని వాళ్ళ వాక్యం అన్నది వాక్యం అన్నది పవిత్రమైనది. ఆ పవిత్రమైనటువంటి వాక్యాన్ని ఎక్కడ ఎలాంటి బోధ జరుగుతుందన్న పరిశీలన చేసేటటువంటి అవకాశం మనకుంది. దేన్ని బట్టి? మన చేతుల్లో దేవుడు బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తే వాస్తవం ఏదో అవాస్తవం ఏదో బయటపడుతుంది. అలా వాక్యాన్ని మనం పరిశీలించుకుంటూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మన జీవితంలో వాక్యం పట్ల అంత పరిశీలన ఉందా? వాక్యం అంటే విని వెళ్ళిపోయేవారుగా ఉంటున్నామా, లేదా విన్నటువంటి వాక్యాన్ని మరలా ధ్యానించే వాళ్ళుగా ఉన్నామా? ఈరోజు వింటున్నా, వింటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా నేను ఏం విన్నానని ధ్యానించేవారుగా మనం ఉన్నామా? ఏదో విన్నాం, వచ్చేసాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని హడావిడిగా మన పనులు ముగించుకొని పడుకునే పరిస్థితిలో మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళ, ఏంటి మన జీవితం? విన్నటువంటి ఆ వాక్యం వల్ల మన జీవితాన్ని ఎంతవరకు సరి చేసుకున్నాం అన్నది మనం ఆలోచించాలి. అందుకే చెప్తున్నాడని దావీదు గారు ఏం చేశారట, తాను నేర్చుకున్నటువంటి విషయాలను ధర్మశాస్త్రాన్ని చదివిన తర్వాత ఆయన ఏం చేశానంటున్నాడు, నేను ధ్యానించుచుండగా నాలో మంట పుట్టెను అంటున్నాడు. అంటే వాక్యాన్ని విన్న తర్వాత, వాక్యాన్ని చదువుకున్న తర్వాత మరలా మనం ఏం చేయాలి? దాన్ని ధ్యానించాలి. విని విడిచిపెట్టడం కాదు, విని పడుకోవటమో, విని మన పనులు మనం చేసుకోవటానికి కాదు వినటం అనేది. ఆ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఏంటి నేను విన్నటువంటి మాటలు? ఆ దేవుడు నాకు ఎందుకు ఈ మాటలు వినిపించాడు? నాలో ఏం లోపం ఉంటే ఈ మాటలు నాకు దేవుడు వినిపించాడు అన్న పరిశీలన అన్నది మనలో మన జీవితంలో ఉండాలి ప్రేమైన దేవుని వల్ల. అయితే ఇక్కడ ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. ఏమంటున్నారు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇది వరకే రగులు కొని మండవలనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడని. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏమిచ్చారు? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమిచ్చారండి? ఏమిచ్చారండి? వాక్యాన్ని ఇచ్చారు. దేవుని మాటలను ఈ ప్రపంచానికి అందించారు. అనేక మాటలు చెప్పి అనేక మందిని పురికొల్పడండి. తనతో పాటు అనేక మంది శిష్యులను తయారు చేసుకున్నాడు, అని వాళ్ళకి నేర్పించాడు. తను వెళ్ళిపోయేలోపు అనేక మందిని తయారు చేశాడండి యేసుక్రీస్తు వారు. అంటే వాక్యాన్ని ఈ లోకానికి ఇచ్చి ఏమంటున్నాడు, అది ఇది వరకే రగులు కొని మండవలనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడని. అంటే ఆ రోజు ప్రారంభంలో, అంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు పెట్టినటువంటి మంట ఇప్పటి వరకు ఉందా? అంటే నేటి వరకు కూడా, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా శిష్యులు ఏం చేశారు? దాన్ని మండించేశారు. ఎక్కువగా అనేకమైనటువంటి సూచక్రియలు చేస్తూ ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు క్రీస్తు పేరిట చేస్తూ సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. అందుకే అపోస్తుల కార్యంలో ఒక మాట చూస్తామండి, చూద్దాం. అపోస్తుల కార్యములు 4:19-20 అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చి. దేవుని మాటలను విన్నారు, ఆ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటండి, పేతురు యోహాను గారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుడి దృష్టికి న్యాయమా? మీ మాట వినటం న్యాయమా? దేవుని మాట మేము వినటం న్యాయమా? అంటూ మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అంటే దేవుడి గురించి వారు తెలుసుకున్నటువంటి విషయాలను ఏం చేయకుండా ఉండలేరట? చెప్పకుండా ఉండలేరట. మనం చెప్పి ఉండలేమండి, చెప్పుకుంటూ ఉండలేము మనం.
అంటే వారికి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి మనకు ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే చెప్తున్నాడు, అంటే యేసుక్రీస్తు వారు అగ్ని పెట్టారు, అంటే యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధించారు, అదే మంటవి ఎవరిలో కొనసాగుతుంది? మొదటి శతాబ్దంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి అపోస్తలులో కూడా అదే పరిస్థితి మనకు కనబడుతుంది. వాళ్ళు ఎక్కడ కూడా ఆగిపోలేదండి, ఏ రోజు కూడా దేవుని పనిలో లేరు అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి దినము కూడా దేవుని పనిలో ఉన్నారు, ప్రతి దినము వాక్యాన్ని ప్రకటించే పనిలో ఉన్నారు, ప్రతి దినము దేవుని కార్యక్రమాలు చేసే పనిలో ఉన్నారు. ఏదో ఒక కార్యం అండి, ఏదో దేవుని పని చేసే కార్యక్రమాల్లో ప్రతి దినాన్ని కూడా వాళ్ళు గడిపారు. అందుకే పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, నేను ప్రతి దినదినము నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. అంటే ప్రతిరోజు కూడా దేవుని కార్యాలయంలో ఉన్నారు, దేవుని సేవార్థమై అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారండి. అంటే దేవుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత, దేవుడి ప్రేమ ఏంటో మనకు అర్థమైన తర్వాత, దేవుడి మనసును మనం అర్థం చేసుకోవలసి అర్థం చేసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలని కోరుకున్నాడట యేసుక్రీస్తు వారు. వాక్యం అంటే ఏంటండి, వాక్యంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవటం, వాక్యంలో ఉన్న దేవుని మనసును మనం అర్థం చేసుకోవటం, ఆ మాటల ప్రకారంగా మన జీవితాన్ని నడిపించుకోవటం. అలాంటి జీవితాన్ని ఉండవలనని నేనెంతో కోరుచున్నాను, అది ఇదివరకే రగులు కొని మండవలనని నేనెంతో కోరుచున్నాను అంటున్నాను. అంటే మంట పెట్టాడట, ఆ మంట కాస్త ఇంకా ఎక్కువ రగులు కోవటం అంటే ఇంకా పెరిగిపోవాలి. నేను వేసినట్టుగానే ఏదో చిన్న మంటగా ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుకోవట్లేదని, అది రగులు కొని మండవాలి, అంటే ఇంకా ఎక్కువగా మంట ఎక్కువైపోవాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడండి యేసుక్రీస్తు వారు. అదే మంటను ఇంకా ఎక్కువ చేస్తూ అపోస్తలులు దేవుని కార్యక్రమాల్లో ఉన్నారు, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం అంతా కూడా ఉంది. అలా యేసుక్రీస్తు తదనంతరం అలా ఈ రోజు వరకు కూడా వాక్యం అన్నది మన చేతికి వచ్చింది అంటే ఈ వాక్యం మండుతూనే ఉందండి, ఆ తరతరాలుగా వస్తూనే ఉంది. ఈరోజు మన చేతికి వచ్చింది, మన చేతికి వచ్చిన తర్వాత మనమేం చేస్తున్నాం? ఈరోజు దేవుడు మనను నమ్మి మన చేతికి అప్పగించాడు సత్యాన్ని. కోల్స్ కాలేజీలో రాత్రి ఒక మనం పాఠం విన్నామండి, అనాది సంకల్పాన్ని దేవుడు మరుగు చేసి ఈరోజు ఈ దినాలలో మనకు తెలియపరిచాడు అని బైబిల్లో మనం చదువుకున్నాం రాత్రి. అంటే దేవుడు మనకు భద్రపరిచి ఇచ్చాడు, ఈ తరంలో మనకు తెలియచేశాడు అంటే దేవుని ఆలోచన ఏంటి? మనని ఎంతగా దేవుడు నమ్ముంటే మన చేతికి ఇస్తాడు చెప్పండి. బీరువాతాళాలు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారండి. బీరువాలు ఏముంటాయి? రహస్యమైనవి, అంటే ఇంపార్టెంట్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అలా ఇంపార్టెంట్ ఉన్న దానిలో ఆ తాళాలు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా? పోనీ ఇంట్లో వాళ్ళకే ఇస్తామండి, పిల్లలకి ఇస్తామండి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వం, పక్కింటి వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, అసలు ఇంట్లో వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. అలాంటిది దేవుడు మరుగు చేయబడినటువంటి సంగతులన్నింటినీ కూడా గ్రంథస్థం చేయించి ఈరోజు మన చేతికి అప్పగించి సత్యాన్ని మనకు తెలియపరిచాడు అంటే దేవుడికి మన పట్ల ఎంత నమ్మకం మన పట్ల దేవుడు ఉంచి ఉండాలో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళ. మరి ఇంత నమ్మకాన్ని దేవుడు మనపై ఉంచి సత్యాన్ని మన చేతికి అప్పగించి ఈ సత్యం ప్రకారంగా మీరు బ్రతకాలి నడుచుకోవాలని దేవుడు మనకు చెబితే ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలేండి? ఒక అపోస్తలుడు చేసినటువంటి కార్యక్రమాల్లో మనం ఉన్నామా? ఒక క్రీస్తు చేసినటువంటి కార్యక్రమాల్లో మనం ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం ప్రేమైన దేవుని వాళ్ళ. పేతురు రాసిన 2వ పత్రిక 1:14 చదువుకుందాం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం, ఏమంటున్నాడండి పేతురు గారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం, యేసుక్రీస్తు వారు నాకు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అంటే యేసుక్రీస్తు ద్వారా నేను రేపబడ్డాను, అంటే నేను వెలిగింపబడ్డాను, నేను మండింపబడ్డాను. అయితే నేను మరలా చనిపోయే పరిస్థితిలోకి నేను వెళ్ళిపోతున్నాను. నా చివరి దినం దగ్గర పడుతుంది కనుక ఆ జీవితం నేను ముగించుకునేలోపు మిమ్మును రేపుట న్యాయమని నేను ఎంచుకొనుచున్నాను. అంటే మనం వెళ్ళిపోయే లోపే ఏం చేయమంటున్నాడు? మన ఈ జీవితంలో మన లైట్ ఆరిపోయేలోపే, మన జీవితం ఆరిపోయేలోపే ఏం చేయాలంటున్నాడు? ఇంకో కొందరిని, మరికొందరిని రేపాలి. అందుకే అన్నాడు కదా యేసుక్రీస్తు వారు, అది ఇదివరకే రగులు కొని మండవాలనని నేను ఎంతో కోరుచున్నాను. అంటే మన జీవితంలో దేవుడి గురించి మనం నేర్చుకున్న తర్వాత మనతోనే అది ఆగిపోకూడదు,
మనతో మనం నేర్చుకున్నాం కదా, క్రీస్తు రక్తంలో నేను కనుక కడగబడ్డాను కదా, నా జీవితం బాగుంది కదా, ఏ పాపం నేను ఏ తప్పు చేయట్లేదు కదా అని అనుకోకూడదు ప్రేమన్న దేవుని వల్ల. అది అలా మనం వెలిగింపబడిన తర్వాత ఆ వెలుగులో మరికొందరిని నడిపించే ప్రయత్నం చేయాలని యేసుక్రీస్తు వారు ఆ తర్వాత అపోస్తలులు కూడా చెప్తున్నారు. అదే పేతురు గారు మాట్లాడుతున్నారు, నేను వెళ్ళిపోయేలోపే మీ అందరిని కూడా రేపవలనని రేపుట న్యాయమని నెంచుకొనుచున్నాను. అదే పత్రిక మూడవ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకున్న వలన విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. మీరు ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్నారు, నిర్మలులుగా ఉన్నారు, పవిత్రులుగా ఉన్నారు, అయితే మీరు ఏం చేయాలంటున్నాడు, మిమ్మల్ని ఇంకా రేపుతున్నాను అంటున్నాడు. అంటే రేపటం అంటే ఏంటి, రేపటం అంటే ఏంటండి, రేపటం అంటే మనం ఏమనుకుంటాం, రెచ్చగొట్టడం అనుకుంటాం కదండి. ఆ బైబిల్లో నుంచి మనం ఒక మంచి మాటని చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక రేపటం అంటే ఏంటో ఒకసారి చూసుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు కలిసినా చదువుకుందామండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. పురికొల్పవలనని అన్న దగ్గర ఒక పుట్నోట్ ఉంటుందండి, ఏముందండి, రేపవలనని. అంటే రేపటం అంటే ఏంటి, పురికొల్పుకోవటం. అంటే ఒకరినొకరు పురికొల్పుకోవాలంట, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి అంటున్నాడు. ఎలా హెచ్చరిక చేయాలో ముందు మాటలు చెప్పాడండి, ఒకసారి చదువుకుందాం మళ్ళీ మరలా మాటలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకుంటున్నారు కానీ మీరు మాత్రం సత్యాన్ని తెలిసినటువంటి మీరు, వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి మీరు, దేవుని మనసును క్షుణ్ణంగా తెలుసుకుంటున్నటువంటి మీరు ఏం చేయమంటున్నాడు, సమాజముగా కూడుట అస్సలు మానకూడదు. అంతే కదండి, కొందరు మానుకుంటున్నారు అయితే మీరు మాత్రం, ఎవరు మీరు, మిమ్మల్ని నమ్మాడు దేవుడు, మిమ్మల్ని నమ్మి మీ చేతికి సత్యవాక్యాన్ని ఇచ్చాడు కనుక మీరేం చేయాలి ఇప్పుడు, మీరు అందరిలా మానుకుంటున్న వారిలా మీరు మానకూడదు. మానకుండా ఏం చేయాలట, ఒకనినొకడు హెచ్చరించుకు, ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సమీపమవుతుంది అని మనకు అర్థమవుతున్న కొలది మనం ఏం చేయాలంటే ఇంకా మరి ఎక్కువగా కూడుకొనుచు. ఎందుకు, టైం చాలా దగ్గర పడిపోతుంది, క్రీస్తు రాకడ దగ్గర పడుతుంది, కానీ కనుక మనం చేయవలసినటువంటి పనినంతా కూడా సంపూర్తి చేయాలి. పేతురు గారు ఏమంటున్నాడు, నా దినము నేను నా చివరి దినాల్లోకి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఏమనుకుంటున్నాడు ఆయన, మిమ్మల్ని రేపుట న్యాయమని అనుకుంటున్నాడు. మరి ఈరోజు మనం కూడా మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు, అలాంటప్పుడు సమాజముగా కూడుకొనటం అన్నది మానివేస్తే ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళ. సమాజముగా కూడట మానవద్దంటున్నాడు, తర్వాత ఇంకేమంటున్నాడు, ఒకనినొకడు హెచ్చరించుచు సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. అలాగు చేయుచు అంటే మరి ఎక్కువగా కూడుకోవాలి, మరి ఎక్కువగా హెచ్చరికలు ఒకరినొకరు చేసుకోవాలి అంటున్నాడని. కానీ ఈరోజు ఈ వాక్యానికి భిన్నంగా మన జీవితాలు ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచిద్దాం ప్రేమణ దేవుని వల్ల. ఒకరోజు మనం ప్రారంభించాం దేవుని కొరకు అడుగు ముందుకు పెట్టాం, దేవుని కోసం ప్రయాణం అన్నది మన జీవితాన్ని సాగిస్తున్నాం. అలా సాగిస్తున్నప్పుడు ఇంకా ప్రయాణం అన్నది ముందుకు కొనసాగాలే తప్ప ఏ రోజు కూడా వెనకడుగు అన్నది మన జీవితంలో పడకూడదు. ఎందుకే చెప్తున్నాడు కదా, ఇంకా మరి ఎక్కువగా కూడుకొనుచు, మరి ఎక్కువగా హెచ్చరించుకొనుచు, అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుడు. అంటే ప్రతిరోజు కూడా మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడంటే దేవుడి మాటలను బట్టి ప్రతిరోజు నువ్వు డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాడు.
ప్రతి రోజు నీ జీవితంలో డెవలప్ అన్నది నేను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి. అదే చెప్తున్నాడు, ప్రతిరోజు కూడా ఒకరినొకరు పురికరుపుకోవాలి. ఏదో వారానికి ఒకసారో నెలకొకసారో సంఘంతో కలిసి ఉండడం కాదండి, ప్రతిరోజు కూడా దేవుని వాక్యంతో మనం ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి. వాక్యం వినుట ఎందు, వాక్య ప్రకారంగా నడుచుకుంటే ఎందు, వాక్యాన్ని ప్రకటించుట ఎందు కూడా ఆసక్తిని మన జీవితంలో మనం పెంపొందించుకోవాలి. ఎందుకు? దేవుడు మన పట్ల అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనను నమ్మి మన చేతికి అప్పగించాడు అంటే దేవుని నమ్మకాన్ని వమ్ము చేసేవారుగా మన జీవితంలో ఏ రోజు కూడా మనం పనిచేయకూడదండి. నిజంగా సత్యాన్ని ఈరోజు తెలుసుకున్నందుకు, మన మనిషి జన్మ కారణమేంటో మనం తెలుసుకున్నందుకు, దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలంటే ఏం చేస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతామో తెలుసుకున్నందుకు కొన్నిసార్లు మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఆనందం వేస్తుందని. మరి ఆనందం అనేది మనం మాత్రమే పొందాలా, మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అదే చెప్తున్నాడు, ఇంతకు వాక్యాన్ని మంటతో ఎందుకు పోల్చాడో ఒకసారి మనం ఆలోచిద్దామండి. సబ్బు అనగానే మనం శుభ్రపరిచేది అని అంటే మన జీవితాన్ని బాగు చేసేది, మన జీవితంలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసేదిగా ఉంటుంది కాబట్టి సబ్బుతో పోల్చాడు. మరి మంటతో ఎందుకు పోల్చాడు, వాక్యాన్ని మంటతో ఎందుకు పోల్చాడంటే మంటకు ఉండేటటువంటి గుణం ఏంటో తెలుసా? వ్యాపించే గుణం ఉంటుందండి. మంట అన్నది వ్యాపించే గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే వాక్యం అన్నది మనలో ఉన్నప్పుడు అది మనలోనే ఉండిపోకూడదు. ఎలా ఉండాలి? ఒక మంట ఎలాగైతే వ్యాపిస్తూ, అంతే కదండి, ఒక నిప్పు ఇక్కడ పెట్టేసామనుకోండి అలానే ఆరిపోతుందా? అక్కడే ఉండి ఉంటుంది, అది మండుతూ ఉందంటే అక్కడే ఉంటుందండి. దాని పక్కనున్న వాటిని కూడా తీసేసుకుంటుంది, దాన్ని కాలుస్తుంది, మరి పక్కనున్న దానికి మరలా వెళ్ళిపోతుంది. ఇలా అడివంతా కూడా కాలిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే వ్యాపించే గుణం అన్నది మంటలో కనబడుతుంది. మరి వాక్యాన్ని కూడా మంటతో పోలుస్తున్నప్పుడు, ఆ వాక్యం అన్నది మనలో ఉంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక్కరిగానే ఉండాలా? ఎప్పుడూ మనం ఒక్కరే క్లాసులకు వస్తున్నామండి. అంటే ఏమన్నట్టు? మంట, నీలో ఉన్నటువంటి మంట ఆ లక్షణాన్ని కోల్పోయింది అని అర్థం చేసుకోండి. అంతే కదండి, మంటకుండే లక్షణం ఏంటి? వ్యాపించేటటువంటి గుణం కలిగింది. మరి మనమే వెలుగుతున్నాం, అంటే మనమే క్లాసులకు వస్తున్నాం, మనమే వాక్యాన్ని వింటున్నాం, ఇంకెవరిని తీసుకురావట్లే, ఒక్కరికి నోరు తెలిసి ఒక మాట కూడా చెప్పట్లేదు అనుకోండి. అంటే మంట ఉంది కానీ మంటకుండే లక్షణం మాత్రం మనలో లేదు. కానీ నిజంగా మంట అన్నది నీలో ఉంటే ఆ లక్షణం అనేది ఖచ్చితంగా బయటపడుతుందండి. అంటే వాక్యం అన్నది మనలో సరిగా పనిచేయటం లేదు అని మనం అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని వాళ్ళ. అందుకే చెప్తున్నాడు, ఒకసారి చూద్దామండి, తెసలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక, తెసలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. తెసలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. అంటే రేపునుగాక, అంటే వాక్యం మనలో ఉన్నప్పుడు, వాక్యం మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? ప్రేమ, ఓర్పు అన్నది మనలో పెంపొందింపబడతాయి. ఇలా దేవుని వాక్యం అన్నది మనం చక్కగా అర్థమైంది అనుకోండి, ఆ వాక్యం యొక్క విలువ మనకు అర్థమైనప్పుడు, ఆ మంట అన్నది మనలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా నోరు తెరవకుండా ఉండలేమండి. ఒక పేతురు యోహాను గారులు ఇద్దరు కూడా ఏమంటున్నారు? మేము చెప్పక ఉండలేము అంటున్నారు. ఈరోజు మనం ఏ మాటలు కూడా దేవుని కొరకు ఏ మాటలు కూడా చెప్పకుండా ప్రశాంతంగా మనం ఉంటున్నాము అంటే వాక్యం మనలో ఉంటున్నట్ట లేనట్ట ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. వాక్యం అన్నది వ్యాపించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు, మండించే గుణం అన్నది దానికి ఉన్నప్పుడు, ఆ వాక్యమే మనలో ఉంటే ఎందుకు మండదు చెప్పండి? అందుకే దావీదు గారు అంటున్నారు కదా, నేను ధ్యానించుచుండగా నాలో మంట పుట్టెను. అంటే దేవుని సంగతులు నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆటోమేటిక్గా పనిచేస్తావు. నువ్వు పని చేయట్లేదు, దేవుడి గురించి ఆలోచించట్లేదు, దేవుని కార్యక్రమాలు కానీ, దేవుని పనులు కానీ, దేవుని ఆలోచనలు కానీ ఎవరికి నువ్వు చెప్పట్లేదు అంటే ఆ వాక్యం అన్నది మనలో ఆ లక్షణాన్ని కోల్పోయింది. మనలో వాక్యం అన్నది పనిచేయట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. వాక్యం అన్నది లేదనుకొని చెప్పుకోవచ్చాను క్లియర్గా. ఎందుకంటే మంచి నేలను పడినటువంటి విత్తనం ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా మొలుస్తుంది, మొక్కగా మారుతుంది, తను వేసినటువంటి తన వ్యవసాయకుడికి మంచి ఫలాలను అందచేస్తుంది. కానీ రాతి నేలను పడినటువంటి విత్తనం
ఆ పూటక మొలుస్తుంది. కానీ ఏం జరుగుతుంది? ఎండ వచ్చను, వెంటనే దాని వేరు పైనే ఉంది కాబట్టి ఎండిపోతుంది అని ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారండి. అంటే వాక్యం అన్నది మనలో లోతుగా వెళ్ళిపోయి ఆ వాక్యం అన్నది మన హృదయాలను తాకేదిగా ఉంటుంది. ఆ హృదయంలోనికి మన వాక్యాన్ని కనుక మనం పంపించగలిగితే ఆ వాక్యం అన్నది మనలో పనిచేస్తుంది. ఆటోమేటిక్గా మనం దేవుని కోసం వెళ్తాం, ఆటోమేటిక్గా దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఇవేవి కూడా మనం చేయట్లేదంటే ఎక్కడో లోపం మనలో జరుగుతుంది. కేవలం విన్నంత మాత్రాన దేవుని వాక్యం మనకు వచ్చేసింది అనుకుంటే పొరపాటు ప్రేమైన దేవుని వల్ల. వాక్యం మనకు వచ్చింది అని ఎప్పుడు అనుకున్నారో తెలుసా? ఆ వాక్య ప్రకారంగా మన జీవితాల్ని సరి చేసుకున్నప్పుడే వాక్యం అన్నది మనకు అర్థమైనట్టు. అందుకే చెప్తున్నాడు కదండి, వాక్యం అన్నది ఒక సుత్తె వంటిది, బండను బద్దలు చేయు సుత్తె వంటిది అన్న. సుత్తె వంటిది అంటే ఒక బండను సరి చేస్తుంది, ఒక బండను ఒక ఆకారంలోనికి తీసుకొని రాగలదు. మన మన జీవితాన్ని వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటున్నామా? వాక్యంలో వాక్యం విన్న తర్వాత మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సరి చేసుకుంటున్నామా? మన జీవితంలో ఉన్నటువంటి తప్పులన్నింటిని కూడా మనం తుడిచివేసుకుంటున్నామా? ఒక సబ్బుగా వాక్యాన్ని చెప్తున్నాను, అంటే మనలో ఉన్నటువంటి పాత జీవితాన్ని మనం తీసివేసుకుంటున్నామా? కానీ దేవునిలోనికి వచ్చిన వాక్యాలు ప్రతిరోజు కూడా వింటున్నా కూడా మరలా మన పాత స్థితిలోనే, పాత జీవితం, అదే అబద్ధాలు ఆడటం, అదే ఎదుటి వ్యక్తిని చూస్తే అసహించుకోవటం, కోపము క్రోధము ఇవన్నీ కూడా మనలో ఉన్నాయనుకోండి, అంటే వాక్యం మనలో పనిచేసినట్ట? వాక్యం ఏమాత్రం కూడా మనల్ని పనిచేయనట్టే ప్రేమైన దేవుని వారలారా. అంటే వాక్యం చేత వాక్యం మన హృదయంలోనికి పంపామంటే ఆ వాక్యం అన్నది ఆటోమేటిక్గా తన పని తను చేస్తుంది. కానీ మనం ఎక్కడ పెడుతున్నాం వాక్యాన్ని? లోపల దాకా వెళ్ళనివ్వటం లేదు, కేవలం చెవులతో విని వదిలేస్తున్న విడిచిపెట్టేవారుగా మన జీవితంలో మనం ఉంటున్నామండి. అలా ఎప్పుడు కూడా మన జీవితంలో ఉండకూడదని అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు అంటున్నమాట. మరొకసారి చూసుకున్నామండి లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది రగులుకొని మండాలి అని యేసుక్రీస్తు వారు కోరుకుంటుంటే, మనం మాత్రం కేవలం మన జీవితాలని వెలిగించుకున్నా, మన జీవితమే వెలిగింపబడింది అన్న భ్రమలో ఉండిపోతున్నామండి. అంతే కదండి, మంట అనేది మన జీవితంలో ఉంటే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండే వారిని ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మండిస్తాం. కానీ మనం మండించట్లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే నేను మండుతున్నాను అనుకుంటున్నాను. మండుతుంటే ఆటోమేటిక్గా పక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళను కూడా మనం ఏం చేస్తాం? మండింపచేస్తాం. కానీ మనం మండుతున్నామన్న భ్రమలో ఉండి మనం ఆరిపోయిన స్థితిలో ఉన్నామన్నది వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం ఇంకా వెలిగింపబడాలి. ఈ మండుతున్నటువంటి మంటకు ఇంకా రగులుకోవాలంటే ఏం చేయాలి? ఆజ్యం పోయాలి. అవునా? మండుతున్నటువంటి మంటలు ఇంకా రెండు కట్టలు వేసామనుకోండి, ఏమైపోద్ది? ఇంకా మండుకుంటుంది, ఇంకా ఎక్కువగా మండుకుంటుంది. అలాగే మనలో వాక్యాన్ని మనం విత్తుకున్న వాక్యం అన్నది మనలో ఉన్నప్పుడు అది మండింపబడాలి. అలా మండింపబడాలి అంటే కేవలం ఏదో ఒకరోజు, సంవత్సరానికి ఒకరోజు, నెలకు ఒకరోజు, వారానికి ఒకరోజు కాదు. ఏం చేయాలి? ప్రతిరోజు ఈ వాక్యం అనే ఆజ్యాన్ని పోస్తూ ఉండాలి. క్లాసుల ద్వారాను, ఇలాంటి కూడికల ద్వారాను, సెమినార్స్, మీటింగ్స్, ఇవన్నీ కూడా ఏంటి? ఆజ్యం పోయటం. ఇంకా ఇలాంటి ఆజ్యంతో మన జీవితాలను ఇంకా కూడా, అందుకే పేతురుగారు అంటున్నారు కదా, మిమ్ములను రేపుట న్యాయమని నించుకొనుచున్నాను. అనేక మాటల చేత వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళని రేపుతున్నాడటండి, ప్రేరేపిస్తున్నారు. మీరు ఇలా దేవుని కొరకు బ్రతకాలి. మీ జీవితంలో దేవుడు మీకు చేసిన మేలును బట్టి మీరు కూడా మీ జీవితంలో అనేక మందిని కూడా వెలిగించాలి. నిజంగానండి, మనం వెలిగింపబడిన తర్వాత దేవుని భావాలు మనకు అర్థమైన తర్వాత, నిజంగా దేవుడి బాధ ఏంటో మనకు అర్థమైన తర్వాత, నాలా అనేక మంది నశించిపోతున్నారు కన్న ఆలోచన మనలో కలిగితేనండి ఊరుకుంటామండి. అందుకే మన ఆత్మీయతని జయశాలు గారు అంటుంటారండి అప్పుడప్పుడు, ఈ సమాజాన్ని చూసి బాధేస్తుంది అంటాడండి. కరోనా వచ్చిన మూమెంట్లో అన్నాడండి చాలాసార్లు కూడా. ఎందుకు ఇంత భయంకరంగా దేవుడు శిక్షిస్తున్నా కూడా మనిషిలో మార్పు కలగట్లేదు, బాధ అనిపిస్తుంది అన్నాడు. అంటే మనుషులలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని బట్టి, మనుషుల్లో మార్పు రాకపోవటాన్ని బట్టి మనలో ఏం కలగాలి? బాధ అన్నది కలగాలి. అలా బాధ వేసినప్పుడు ఇదిగో నేను తెలుసుకున్నటువంటి వాస్తవాలను, ఈ సత్యాలను అనేక మందికి ప్రకటించాలి, తెలియచేయాలి అన్న ఆలోచనలో మనం ఉంటామండి. నా ద్వారా నేను నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాలి, లేదా తెలిసినటువంటి అనేకమైన అనేక మంది ద్వారా నేను
తెలియచేయాలన్న ఆలోచన మనకు ఉంటుంది. కానీ కేవలం మనం మాత్రమే వెలిగింపబడాలి అని కోరుకుంటున్నామంటే, మన ద్వారా మన వరకు మాత్రమే మాటలను పరిమితం చేశామంటే, కేవలం మనం వెలిగింపబడుతున్న మన భ్రమలోనే ఉన్నామే తప్ప వాస్తవానికి వెలుగులో లేము అన్నది మనం అర్థం చేసుకోవాలి. ప్రేమని దేవుని వల్ల మరి వాక్యం అన్నది, వాక్యానికి వ్యాపించే గుణం ఉన్నప్పుడు, నిజంగా అంతటి చక్కటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అనేక మందిలో ఇది వ్యాపింపచేసేటట్టుగా మనవంతు కృషిని ప్రతిరోజు కూడా చేస్తూ వెళ్ళిపోవాలని. చాలాసార్లు నేను ఒక మాట చెప్పాను, ఎవరైనా సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, సూసైడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కిరోసిన్ పోసి అంటించుకుంటారు కదండి, చాలామంది కొంతమంది చేస్తూ ఉంటారు కదా. అలా కిరోసిన్ పోసి మండించుకున్న తర్వాత వాళ్ళ బాధను తట్టుకోలేక ఏం చేస్తారంటే తెలుసా, తమ చుట్టూ ఎవరున్నా కూడా వాళ్ళని వెళ్ళి హత్తుకుంటారట. ఆ బాధను తట్టుకోలేక, తను ఆ బాధను భరించలేక మరొక వ్యక్తినికి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనం కూడా వాక్యం అన్నది వ్యాపింప మంటగా మనం అనుకుంటున్నప్పుడు, వ్యాపించే లక్షణం అనుకున్నప్పుడు, ఈరోజు మనలో మంటుంది, మనం మండింపబడుతున్నాం. ఇలా మండింపబడుతున్నటువంటి మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఇతరులకు ఆ మంటను అంటించేస్తాం. కానీ ప్రశాంతంగా కూల్గా ఉన్నామనుకోండి, అంటే ఏమన్నట్టు, నీలో మంట లేదు, ఐస్ గడ్డలు ఉన్నాయని అర్థం. అంటే దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఒక దావీదు గారు ఎలాగైతే ఆలోచిస్తున్నాడో, మనం కూడా మన జీవితంలో దేవుని మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కేవలం వాక్యాన్ని వాక్యంగా అంటే కేవలం మాటలుగా అక్షరాలుగా మనం ఆలోచిస్తే అర్థం కాదు. ఆ మాటల వెనక దేవుని మనస్సులో ఉన్నటువంటి బాధ, దేవుని కష్టం, దేవుని ఆలోచనలు, ఆయన అనాది సంకల్పం, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే దేవుని బాధను అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ బాధ మనకు కూడా బాధగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, నేను ఎవరిని పంపుదును అని తండ్రి అన్నప్పుడు ఏమంటున్నాడు, నేను వెళ్తాను. ఎందుకు, యెషయా గారి గ్రంథంలో మాట్లాడతారు అన్నమాట. అంటే నేను ఎవరిని పంపుదును అన్నప్పుడు, నా నిమిత్తము ఎవడు పోవును, ఎవరు పోతారని దేవుడు అంటుంటే అప్పుడు అంటాడు, నేను వెళ్తాను, నీ మాటలు చెప్పడానికి నేను వెళ్తాను అంటున్నాడు. అంటే దేవుని బాధను అర్థం చేసుకున్నాడు. అలా బాధను అర్థం చేసుకొని పని చేయటానికి ముందుకు వస్తున్నారండి. మరి ఈరోజు మనం ఆయన మాటలు వింటున్న వారిగా, దేవుని మాటల చేత మనం రేపబడుతూ, దేవుని మాటల చేత మనం హెచ్చరింపబడుతున్నటువంటి మన జీవితంలో మనం నేర్చుకున్నటువంటి దేవుని జ్ఞానాన్ని ఎంతమందికి పరిచయం చేసే స్థితిలో మనం ఉన్నాం. లోకం అన్నది భయంకరమైన పరిస్థితిలో రోజు రోజుకు లోకం యొక్క పరిస్థితి విపరీతంగా మారిపోతుంది. అలా మారిపోతున్నటువంటి సమాజానికి మనం చేయవలసినటువంటి బోధ ఏంటి, దేవుని గురించి ఎలాంటి సంగతులు వాళ్ళకి చెప్పాలి, దేవుని గురించి ఏం చెప్పి దేవునిలోనికి తీసుకురావాలి, ఏం చెప్పి వారి జీవితాలను మార్చాలి, ఏం చెప్పి వారి జీవితాలను వెలిగించాలి అన్న ఆలోచనలు మనలో రావాలండి. అలా వచ్చినప్పుడు మనం ఏమాత్రం కూడా నిద్రపోమండి. నిజంగా దేవుడి బాధ అన్నది మనలో ఉన్నప్పుడు, దేవుని బాధ మనకు అర్థమైనప్పుడు మనకు నిద్ర కూడా పట్టదండి. నిజంగా ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఏదన్నా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉందనుకోండి, నిద్రపోతామండి, హాయిగా ప్రశాంతంగా నిద్రపోతామా, నిద్ర కూడా పట్టదండి. అర్ధరాత్రి వరకు మెలుకొని ఉంటాం, ఆలోచనలు ఎక్కువైపోతుంటాయి. ఎందుకు, బాధ అన్నది నీలో ఉంది. కానీ ప్రశాంతంగా గురువు పెట్టి నిద్రపోతున్నామంటే మనకి ఏ బాధ లేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. అంతే కదండి, ప్రశాంతంగా నిద్ర వచ్చిందంటే ఏ టెన్షన్స్ నాకు లేవు అని. కానీ దేవుడి బాధ మనకు అర్థమైతే దివారాత్రులు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం, ఆ మాటల ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తాం. మనం మలుచుకోవటమే కాకుండా ఆ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మనం సరిచేసుకోవటమే కాకుండా మన జీవితంలో పాపపు జీవితాన్ని పోగొట్టుకొని సరైన జీవితాన్ని నిలబెట్టుకోవటమే కాకుండా అలాంటి జీవితాన్ని మరికొందరిలో కూడా తీసుకురావచ్చే ప్రయత్నం మనం చేస్తాం ప్రేమని దేవుని వల్ల. కనుక ఈ మాటలను బట్టి నిజంగా యేసుక్రీస్తు వారు కోరుకున్నటువంటి కోరికండి, నిన్ను మాత్రమే వెలిగించుకోవటం కాదు, నీతో పాటు అనేక మందిని కూడా వెలిగించాలి అన్నది యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లోని భావం అండి. ఇది వరకే రగులుకొని మండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అంటే దీని మాటను దేవుడు ఈ ఉద్దేశంతో రాయిస్తే అపవాది మాత్రం దీన్ని మరోలా అర్థం చేయించిందండి సమాజానికి. మీ యేసుక్రీస్తు వారు ఏంటి, మంట పెట్టడానికి వచ్చాడట, అలాంటి ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆయన మీరు ఎందుకు పూజిస్తారని. అంటే కేవలం అక్షరాలుగా చూసారే తప్ప దానిలో ఉన్నటువంటి భావాన్ని వాళ్ళు ఆలోచించలేకపోయారు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళు, ఈ మాటలను అర్థం చేసుకుంటున్నటువంటి మనం, దేవుని బాధను అర్థం చేసుకుంటున్న మనం మరి ఎక్కువగా సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా దేవుల్లో ఇంకా దేవునిలో ఇంకా కొనసాగుతూ అనేక సంగతులు మనం నేర్చుకుంటూ అనేక మందికి వినిపించే ప్రయత్నం మనం చేస్తూ ప్రతిరోజు కూడా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒక
ఒకరినొకరు పురికొల్పుకుంటూ మన జీవితంలో ముందుకు సాగాలి అని, మన జీవితంలో డెవలప్మెంట్ అన్నది దేవుడు కోరుకుంటున్నాడని మీకు తెలియజేస్తున్నాను ప్రేమని దేవుని వారలారా. నిజంగా ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనలో ఒక బాధ అన్నది ప్రారంభం అవ్వాలని, దేవుడు నా పట్ల ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడా, దేవుడు నేను ఎంతగా చేయాలని నాకు కోరుకుంటున్నాను, నిజంగా ఈరోజు మనకి చేతికి ఇచ్చాడు అంటే దేవుని ఆలోచనలు ఇన్ని ఉన్నాయా అని మనం ఆలోచించాలి. కానీ ఆ స్థాయిలోకి మనం వెళ్లకుండా కేవలం మనం విని వచ్చి వెళ్ళిపోయే వారిగానే ఉండిపోతున్నామంటే దేవుడు మన పట్ల కన్నటువంటి కళల్ని మనమే మొదట్లోనే నిర్వీర్యం చేసిన వారం అవుతాం. కనుక ప్రేమని దేవుడు ఈ మాటలు ఆలోచించి దేవుని బాధను అర్థం చేసుకుని దేవుని మనస్సులోని కోరికను తీర్చేవారుగా, యేసుక్రీస్తు యొక్క కోరికను తీర్చేవారుగా మనమందరం కూడా ప్రతిరోజు ప్రయాసపడి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు చెల్లిస్తుంటున్నామయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన అనేక సంగతులను మాకు తెలియచేసి తండ్రి ఈ రాత్రికాల సమయంలోనైనా వాటన్నింటిని కూడా మేము ఆలోచించటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి వందనములు తండ్రి. మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి అనాది సంకల్పం మీ మనస్సు కొంతవరకు ఆలోచించాం తండ్రి, తెలుసుకున్నటువంటి మేమునైనా ఆ మాటల ప్రకారంగా మా జీవితాన్ని సరిచేసుకుంటూ తండ్రి వాక్యం ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాం తండ్రి. ఆ వాక్యం ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో వాటన్నింటిని మా జీవితంలో ఆ వాక్యం ద్వారా మా జీవితాన్ని సరిచేసుకుంటూ అనేక మందిని వెలిగించే ప్రయత్నం మేము చేస్తూ మా జీవితాన్ని ముగించుకునే భాగ్యమును మాకందరికీ ప్రసాదించమని కోరుకుంటున్నాను తండ్రి. అలాగేనైనా మరి రమేష్ అన్న గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి, మరి ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మా జీవితంలో అనుక్షణమునైనా మీ చిత్తాన్ని నెరవేరుస్తూ తండ్రి ముందుకు సాగే భాగ్యమును ప్రసాదించండి. ప్రతి దినమునైనా నీరో మేము పురికొల్పబడుతూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ మా జీవితాలను ముందుకు సాగించుకునే భాగ్యమును మాకందరికీ ప్రసాదించమని కోరుకుంటూ ఇచ్చిన ఈ సమయంలో వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములే కొద్ది మా ప్రార్థన అడిగి వేడుకొని చుట్టున్నాం మా తండ్రి. ఆమేన్.